హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టయితే కంపల్సరీగా ప్రతి మొబైల్ కి ఇక్కడ మనకు పవర్ బటన్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట ఈ పవర్ బటన్ కి సంబంధించిన ఒక సూపర్ అప్డేట్ ఒక సూపర్ ట్రిక్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మందికి ట్రిక్ తెలియకపోతుండొచ్చు సో అదేంటంటే నార్మల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే నా పవర్ బటన్ ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇక్కడ మనకు త్రీ బటన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట ఈ త్రీ బటన్స్ కాకుండా ఇంకొక ఫోర్త్ బటన్ కూడా మనం ఎనేబుల్ చేసుకునే అవకాశం అయితే మన మొబైల్లో రావడం జరిగింది సో అది ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి దాన్ని సెట్టింగ్ ఏంటి బెనిఫిట్ అని చెప్పేసి ఈ వీడియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీరు లేనప్పుడు కూడా మీ మొబైల్ని మీరు సెక్యూర్గా ఉంచుకోవచ్చు సో మీ మొబైల్ ఏమైనా ప్రైవేట్ విషయాలు ప్రైవేట్ వీడియోస్ ఫోటోస్ ఏమైనా ఉన్నా సరే వాటిని ఎవరు ఏమి చేయాలి సరే మీ మొబైల్ని ఎవరు అన్లాక్ అయితే చేయలేరు అనమాట సో అటువంటి ఒక సూపర్ బటన్ వచ్చేసి మనకి ఈ విధంగా పవర్ బటన్ రావడం జరిగింది ఇక్కడ మీరు ఆ ఫోర్త్ ఆప్షన్ కంపల్సరీగా ఎనబుల్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ ఆ ఆప్షన్ ఏంటి దాన్ని ఎనబుల్ చేసుకున్నట్టయితే దాని ద్వారా ఉండబోయే బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి ఈరోజు వీడియోలో నేను మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వచ్చేసి ఎప్పటిలాగానే ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెజబుల్గా ఉండబోతుంది కాబట్టి కంపల్సరిగా ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఆ ట్రిక్ ఏంటని చెప్పేసి తెలుసుకోబోయే ముందే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు మన మొబైల్ యొక్క నావిగేషన్ బార్ని ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆ వీడియో ఇంకా మీరు చూడకపోతే దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ మన నావిగేషన్ బార్ ఉంటుంది కదా అందులో మీకు నచ్చిన యానిమేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన మొబైల్ యొక్క పవర్ బటన్కి సంబంధించిన ట్రిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ట్రిక్ ఏంటంటే నార్మల్గా ఇది ఒక అప్డేట్ అన్నమాట సో అన్ని మొబైల్స్లో ఉందో లేదో నాకు తెలియదు ఈ మొబైల్ అయితే రావడం జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను మీ మొబైల్లో ఉందా లేదా అని చెప్పేసి మీరు కూడా చూసుకొని కింద కామెంట్ చేయండి మీ మొబైల్లో లేకపోతే దాన్ని ఏ విధంగా సర్చ్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను సర్చ్ చేసినా కూడా రాకపోతే అది ఆ కంపెనీకి సంబంధించిన మొబైల్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదని మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా వచ్చేసి ఆ సెట్టింగ్ ఏంటంటే నార్మల్ గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోకి విధంగా వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో లాక్ స్క్రీన్ అని చెప్పేసి అయితే ఉంటుంది మీ మొబైల్లో ఉందో లేదో ఒకసారి చూడండి లాక్ స్క్రీన్ పైన మీరు ప్రెచ్ చేసినట్టు అయితే సెక్యూర్ లాక్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సింపుల్ ఈ విధంగా ట్యాప్ అనుకోండి మీ మొబైల్ లో ఒక పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ సింపుల్ నేను పాస్వర్డ్ పైన ఎంటర్ చేస్తాను తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే షో లాక్డౌన్ ఆప్షన్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే మనకి ఇక్కడ యాడ్ కావడం జరిగింది అనమాట దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ విధంగా లాక్డౌన్ మోడ్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కరోనాకి సంబంధించిన లాక్డౌన్ కాదు మన మొబైల్ కి సంబంధించిన లాక్డౌన్ అనమాట సో దీని వర్క్ ఏంటి దీని ఎనేబుల్ చేసుకున్నట్టయితే మన మొబైల్ లో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో నార్మల్గా మనం అందరం ఏం చేస్తూ ఉంటాం మన మొబైల్ ని ఈ విధంగా ప్యాటర్న్ లాక్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇది కాకుండా మనం నార్మల్ గా ఫింగర్ ప్రింట్ లాక్ కూడా ఎనేబుల్ చేసి పెట్టుకుంటాం అనమాట సో ఇటువంటి టైంలో ఏం జరుగుతుందంటే మన ప్యాటర్న్ లాక్ అందరికీ తెలియచ్చు తెలియకపోవచ్చు కాకపోతే మన ఫింగర్ ప్రింట్ లాక్ని ఎవరైనా సరే పడుకున్నప్పుడు మన వేలిని ఇక్కడ ఈ విధంగా ఆన్ చేసి మన మొబైల్ని అన్లాక్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే మీ పక్కన ఉన్నట్టయితే సింపుల్ మీ ఫింగర్ దగ్గరికి విధంగా మీ మొబైల్ని తీసుకొచ్చినట్టయితే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది తర్వాత మీ మొబైల్లో ఏం యూజ్ చేసుకోవాలో వాళ్ళు అది యూజ్ చేసుకుంటారు మొబైల్ అన్లాక్ అనే కాదు వాట్సాప్ కి సంబంధించి కావచ్చు దేనికైనా సరే ఏదైనా పేమెంట్ అప్లికేషన్ కావచ్చు దేనికైనా మీరు ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేసుకుంటారు కదా దాన్ని వాళ్ళు ఈ విధంగా మీ ఫింగర్ని టచ్ చేసి దాన్ని అన్లాక్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట సో మీరు లాక్డౌన్ మోడ్ ద్వారా ఏం చేయచ్చు అంటే మీరు ఇక లాక్డౌన్ మోడ్ని కనుక ఎనబుల్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక లాక్డౌన్ మోడ్ని ఇక్కడ ఎనబుల్ చేస్తాను లాక్డౌన్ మోడ్ని విధంగా ఎనబుల్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీ ఫింగర్ ప్రింట్ లాక్ చేయదు ఫ్రెండ్స్ మీరు ఎన్ని సార్లు పెట్టినా సరే మీ ఫింగర్ ప్రింట్ లాగా పని చేయదు ఓన్లీ మీకు ఇక్కడ ప్యాటర్న్ లాగే అడుగుతూ ఉంటుందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు మళ్ళీ నేను ఇక్కడ ఫింగర్ ప్రైనా పెడతాను ఫింగర్ ప్రింట్ లాగా మనకు కొద్దిసేపటి దాకా షెడ్ డౌన్ అయిపోతుంది మీరు ఇక్కడ ఒక్కసారి విధంగా ప్యాటర్న్ ఆన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మళ్ళీ అది ఎనబుల్ అవుతుంది అనమాట సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో అవేవి వర్క్ కాకుండా మీరు చేయొచ్చు అనమాట అది కున్న ఫింగర్ ప్రింట్ లాగా కావచ్చు ఏదైనా పేమెంట్ కున్న ఫింగర్ ప్రింట్ లాగా కావచ్చు లేకపోతే మీ మొబైల్ ఒక ఫింగర్ ప్రింట్ లాగా కావచ్చు ఏదైనా సరే ఇక్కడ మీరు లాక్డౌన్ మోడ్ని ఎనబుల్ చేసుకున్నట్లయితే అది పని చేయడం ఆగిపోతుంది వాళ్ళు ఏ ఆప్షన్ని ఓపెన్ చేయాలన్నా సరే వాళ్ళకి ఈ విధంగా ప్యాటర్న్ లాగే ఆడుతుంది లేకపోతే మీరు ఇక్కడ డిజిట్ లాగా కావచ్చు ఫేస్ లాగా కావచ్చు ఏ సెట్ చేసుకుంటే అదే ఆడుతుందన్నమాట కొద్దిసేపటి వరకు మీరు ఈ విధంగా మీ ఫింగర్ ప్రింట్ లాగా డిసేబుల్ చేయాలి అనుకుంటే సెట్టింగ్ చాలా కూల్ గా ఉంటుంది సో ఫైనల్ గా ఈ చిన్న సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మీ మొబైల్స్ లో ఈ సెట్టింగ్ ఉందా లేదా అని కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ బ్రాండ్ లో ఈ సెట్టింగ్ లేదో చూసి దానికి సంబంధించిన ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసి మనం ఆ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను వెతుకుతాను ఏదైనా అప్లికేషన్ దొరికినట్టు అయితే మీకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి మొబైల్ లో ఉండాలన్న ఛాన్స్ అయితే ఏమీ లేదు మీ మొబైల్లో ఉందా లేదా అలాగే మీది ఏ బ్రాండ్ కి సంబంధించిన మొబైల్ కింద కామెంట్ చేయండి సో ఫైనల్ ఈ చిన్న వీడియో ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్